సమంతరకాలంలో తక్కువ మాట్లాడి ప్రపంచంలోనే భారత యొక్క ప్రతిష్టని భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారిని రక్షించారు. టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ మోదీ. శాస్త్ర విజ్ఞాన ఫలాలని సమాజానికి అందించడం సంకల్పాన్ని నిరంతరంగా నెత్తిమీద తెచ్చుకొని దాన్ని ఆచరించి ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని భారత గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి వల్ల. ఒకప్పుడు ఇవాళ ఎలక్ట్రిసిటీ పాట్నా యూపీ లాంటి రాష్ట్రాల్లో షాపుల ముందు పోతే జనరేటర్లు లేనటువంటి షాపులు ఉండవు. జనరేటర్లే కొంతమంది షాపు యజమాన్యాలకి ఇండ్లకు కరెంటు సప్లై చేసేటువంటి దుస్థితి ఉండేది. కానీ ఆఫ్టర్ మోడీ ఇవాళ దేశంలో సర్ప్లస్ పవర్ అందించినటువంటి దేశంగా ఇవాళ ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆవిర్భవించింది. అనేక సందర్భాల్లో మనం ప్రపంచ వింతల మీద వింటూ ఉంటాం, గ్లోబల్ వార్మింగ్ గురించి, ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి. ప్రభుత్వాలకి కేవలం ఎకనామిక్స్ మాత్రమే కాదు, ప్రభుత్వాలకి మానవీయ కోణమే మాత్రమే కాదు, మానవ ఆరోగ్యానికి ప్రయత్నించేటువంటి వ్యవస్థ ఉండాలని చెప్పి చాలా దేశాలు చాలా సందర్భం మాట్లాడి. ఇవాళ మనం చూస్తాం, 3 డేస్ బ్యాక్ అండ్ 4 డేస్ బ్యాక్ మొరాకో అనుకుంటా ఎడారిలో పెద్ద వర్షం పడి వరదలు వచ్చినాయని చెప్పి ఒక వార్త వచ్చింది ఇవాళ మీరు చూసారు. ఇవాళ మనం అక్కడక్కడ క్లౌడ్ బ్రస్ట్ అని చెప్పి 70 సెంటీమీటర్స్ 80 సెంటీమీటర్స్ వర్షం పడి మొత్తం కొట్టుకుపోయిందని మనం చూస్తూ ఉంటాం. ఉత్తరాఖండ్లో జరిగినటువంటి పరిణామం కావచ్చు, ఇవాళ పశ్చిమ కనుమలలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, మొన్న ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కేరళ ఉదంతం కావచ్చు. అంటే డిస్ట్రక్షన్ ఎంత మానవ లోకానికి ఎంత అరిష్టమో ఎంత నష్టం చేస్తే మనం చూస్తాం. అందువల్ల ఇవాళ పవర్ జనరేషన్, ఇవాళ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ మీకు తెలుసు అది పెద్ద ఎత్తున గ్యారంటీ ఉండేటువంటి పవర్ కాదు. పవర్ ఇవాళ ఉన్నటువంటి గ్యారంటీది కేవలం కోల్ మీద డిపెండ్ అయ్యే మేజర్ సెక్టర్ ఇవాళ. మనకు ఆటమిక్ ఎనర్జీలో కొంత పవర్ ఉన్నప్పటికీ కూడా మేజర్ షేర్ పవర్ షేర్ ఫ్రమ్ కోల్. ఇవాళ మేము కోల్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు ఇలా ఓపెన్ కాస్ట్ మైన్లలో ఎంత ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవుతుందో, ఓపెన్ కాస్ట్ మైన్లలో మనిషి యొక్క జీవితం ఎంత డిస్ట్రక్ట్ అవుతుందో, ఓపెన్ కాస్ట్ మైన్ల ద్వారా ఎట్లా ఎత్తుకెక్కలకు ఆస్కారం ఉందో, ఓపెన్ కాస్ట్ మైన్లలో భూగర్భ జలం ఎట్లా అడుగంటిపోతున్నాయో, ఓపెన్ కాస్ట్ మైన్లలో మనం ప్రేమించే చెట్లు ఫారెస్ట్ ఎట్లా డిస్ట్రక్షన్ అవుతుందో, ఓపెన్ కాస్ట్ మైన్ల ద్వారా ఇవాళ గ్రామాలు ఎట్లయితే వల్లకాడుగా మారిపోతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రేపటి భారత జనరేషన్ ఇవాళ ఇది కోరుకోవట్లేదు. ఇవాళ అట్లాంటి ఎత్తుకేకులు అట్లాంటి డిస్ట్రక్షన్ కాకుండా ఇవాళ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఎన్నటికీ మనం సైన్స్లో ఒక సూత్రం చూస్తాం, ఎనర్జీ నైదర్ బై క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ ఇట్ కెన్ చేంజ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అనేది చూస్తాము. ఇవాళ ఎన్నటికీ శాశ్వతంగా ఉండే ఎనర్జీ సూర్యరశ్మి మాత్రమే, సూర్యరశ్మి మాత్రమే ఇవ్వాలి, అది శాశ్వతం. అది ఇవాళ దాన్ని ఎన్నడూ అది అంతమంది చేయలేదు, దాన్ని ఎవరు దాన్ని చెప్పేయాలను, తగ్గేది కాదు, అరిగేది కాదు, తరిగేది కూడా కాదు. అందువల్ల నీ కోల్డ్ మైన్స్ తరిగిపోయేటువంటి ఆస్కారం ఉంది, నీకు వేరే రకమైనటువంటి అన్నీ తరిగిపోయే ఆస్కారం ఉంది, కానీ ఎన్నటికీ తరగంది మానవాళికి ఎప్పుడు అందుబాటులో ఉండేది సూర్యశక్తి అని చెప్పి అలా మనకు అర్థమైంది. అందువల్ల 2014 వరకు 65 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ బిఫోర్ మోదీ 2.8 గిగావాట్ల ఎలక్ట్రిసిటీ జనరేషన్ అయితే ఇవాళ 90 గిగావాట్స్ ఎనర్జీ జనరేట్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇవాళ సోలార్ పవర్ తోటే టోటల్ నడిపే వ్యవస్థకు వస్తాం. ఇవాళ మేము చూస్తూ ఉంటాం ఇండియన్ ఎకానమీలో మొన్నటి వరకు
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన సందర్భంలో మన ఎకానమీ ఎంత గిలగిల కొట్టుకుందో మనం చూసాం. మరి మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యాన్ని మనం పోగొట్టుకుని మనం చూసాం మనం. కానీ ఇవాళ రేపటి భారత్ అలాంటి విపత్కర పరిస్థితులు లేకుండా ఇతరుల మీద డిపెండ్ అయ్యేటువంటి ఆస్కారం కూడా లేకుండా ఇవాళ సెల్ఫ్ సస్టైన్ దేశంగా ఉండాలని చెప్పి కళ్ళు కంటున్నటువంటి మోడీ గారు మన అందుకనే పేదవాళ్ళకి ఈ భారం పడకూడదని పేదవాళ్ళ ఇళ్ల మీదనే సోలార్ పవర్ జనరేషన్ పెట్టుకొని ఇవాళ అన్ని ఇళ్లలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో క్లీన్ ఎనర్జీని ఇవ్వాలనే సంకల్పం ఏదో ఉందో అది మామూలు సంకల్పం కాదు. మాటలు ఎన్నైనా చెప్పచ్చు, మనం మాటలు చెప్పచ్చు, ఇవాళ ప్రపగాండ చేసుకోవచ్చు, కానీ దాన్ని ఆచరించడం అంత ఈజీ కాదు. కానీ ఇవాళ దాన్ని సుసాధ్యం చేస్తున్న వ్యక్తి మోడీ గారు. ఇవాళ అనేక రంగాలు ఇవాళ మనం భారతదేశంలో మనం ఒక రన్కి పోయించలేం. క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకప్పుడు భారత్ ఏదైనా ఆహార పదార్థాలు ఎక్స్పోర్ట్ చేయాలంటే, ఏదైనా ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే, ఏదైనా ఇతర వస్తువులు ఎక్స్పోర్ట్ చేయాలంటే భారతానికి చిన్న చూపు ఉండేది. ఇవాళ అలాంటి భారత్ ఇలా ప్రపంచానికి క్వాలిటీకి మారు పేరు కలిగిన దేశం భారతదేశం అని గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ అందువల్ల ఇవాళ దేనికి నా విదేశీ, నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో చూస్తూ ఉన్నాను. నేను కూడా 25 ఇయర్స్ నుంచి అని కిషన్ రెడ్డి గారితో పాటు నేను కూడా ప్రజాప్రతినిధి ఉన్నా. గతంలో విజన్ ఉంటే షార్ట్ సైట్ తప్ప లాంగ్ విజన్ ఉండేటిది కాదు. ఇవాళ మోదీ గారి హయాంలో నో, ఇవాళ లాంగ్ విజన్ ఉండాలని చెప్పి ఇక్కడ కడుతున్నటువంటి రైల్వే స్టేషన్లు కూడా ఒకప్పుడు ఎంత దుర్గంధపూరితంగా ఉండేది. రైల్వే స్టేషన్లో ఉండాలంటే ఒక 10 నిమిషాలు కూడా మనం ఉండే పరిస్థితి కాదు. మొత్తం ముక్కు మూసుకొని ఆ ఈగలు, ఆ దోమలు, ఆ దుర్గంధం, ఆ ఎలుకలు, పందికొక్కులతోటి ఉండేది. కానీ అలాంటిది ఇవాళ చెల్లపల్లిలో, నా చెల్లపల్లిలో, నా సికింద్రాబాద్లో, కాచిగూడలో, నాంపల్లిలో మోడ్రన్ ఎయిర్పోర్ట్లు కల్పించేటువంటి రైల్వే స్టేషన్ కట్టుకుంటున్నాం మనం. ఒకప్పటి ట్రైన్స్ ఎట్లుండే ఇవాళ ట్రైన్స్ ఎట్లా ఉండే అంటే ఏ రంగంలో చూసా కూడా సొంతంగా మన టెక్నాలజీతో చంద్రమండలం మీద అడుగు పెట్టగలిగినటువంటి స్థాయికి ఎదిగింది భారత్ అంటే ఎంత సంకల్పం ఉంటే, ఎంత కమిట్మెంట్ ఉంటే సాధ్యమవుతుంది. కానీ ఏ రంగాన్ని చూసినా కూడా ఒక రంగం ఇలా హైవేస్, ఒకప్పుడు మనం ప్రయాణం చేయాలంటే 10 గంటలు ప్రయాణం చేసే ప్రయాణం ఇవాళ 3 గంటలు 4 గంటలు ప్రయాణం చేసే పరిస్థితి వచ్చింది. అనేక రంగాల్లో అది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లు నేను మొన్న మోడీ గారి బడ్జెట్ ఫస్ట్ టైం చూసిన, అంటే అంతకుముందు చూసినప్పుడు ప్రత్యేకం చూసిన నేను, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు ఫస్ట్ టైం కావచ్చు ఇంత గొప్పగా బడ్జెట్ కేటాయించుకొని ఇది మాత్రమే మనల్ని ముందుకు తీసుకుపోవద్దని చెప్పి నిర్ణయించుకొని స్టబ్బర్గా చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒకటి ఇవాళ మీతో నా విజ్ఞప్తి ఏంటంటే, మీరంతా సైంటిస్టులు కాబట్టి, రీసెర్చ్ స్కాలర్స్ కాబట్టి, మీ మేధస్సు మీద, మీ రీసెర్చ్ మీద ఈ దేశ పురోగతి ఉన్నటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ పేదరికం, ఈ గ్యాప్, రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్ కావచ్చు, ఇవాళ సమస్త సంపదలు సమస్త ప్రజలకు అందించాలనే సోషల్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని అందించగలిగినటువంటి శాస్త్ర విజ్ఞాన ఆ ఎఫర్ట్స్ కలగలేకపోతే అది సంపూర్ణంగా అందుకుంటున్న ఆస్కారం లేదు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ శాస్త్ర విజ్ఞానాన్ని కొదవలేదు. ఇవాళ భారత్ అనేక ఆవిష్కరణలు నిలయం కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో ఇవాళ యువశక్తి కలిగిన దేశం, ప్రపంచంలో అత్యధిక యువశక్తి కలిగిన దేశం భారతదేశం అని చెప్పి అయితే మోడీ గారు ప్రపంచ వేదికలు మీరు చెప్తున్నారు. క్వాలిటేటివ్ మ్యాన్ పవర్, ఆరోగ్యవంతమైన మ్యాన్ పవర్. ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవాలి, అమెరికాలో ఉన్న శాస్త్రవేత్తలు కావచ్చు, అమెరికాలో ఉన్న డాక్టర్లు కావచ్చు, ఇలా మన ఇండియన్స్ గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు బ్రెయిన్ డ్రెయిన్ గురించి మనం చిన్నగా మాట్లాడుకున్నాం, కానీ ఇలా గ్లోబల్ విలేజ్గా మారిపోయిన తర్వాత ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక రంగాల్లో ఇవాళ గొప్ప గొప్ప ఆవిష్కరణలు తెరలేపినటువంటి వాళ్ళంతా కూడా భారతీయులు మాత్రమే. ఇవాళ ఆ దేశం రేపు ప్రపంచంలో ఆ మానవ శక్తి కలిగిన దేశం, యువశక్తి కలిగిన దేశం, శాస్త్ర విజ్ఞాన కేంద్రంగా ఉండే దేశం రేపు ప్రపంచానికి నంబర్1 దేశం రాబోయేటువంటి కాలంలో వస్తుందనే విశ్వాసం మోడీ గారికి అయితే ఉందో దాన్ని సఫలం చేసే బాధ్యత యువశక్తి మీదనే ఉంటుంది, దాన్ని సఫలం చేసే బాధ్యత విద్యార్థుల మీద ఉంటుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను.